అండ్ మానాసరే రారా మధ్యలో ఉండు రా 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 సో నాకు లైఫ్లో ఒక మంచి దోస్తు మా గ్యాంగ్లో యాడ్ అయిందంటే వీడే మానస్ ఒకసారి నాటు నాడు చేద్దామా రడీ ఆర్ఆర్ ఇంత తొందరగా చెప్తే వాళ్ళు పెట్టుకోలేరు బట్ మనం వితౌట్ మ్యూజిక్ చేద్దాం రెడీ నాటు వెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మచ్చా వెల్లా సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ ఉన్న వాళ్ళందరికీ లవ్ యు అండ్ నా జీవితంలో బిగ్ బాస్ తర్వాత కళావతి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఆలియా బట్ ఆమె కూడా ఐ లవ్ యూ చెప్పేసింది రన్వీర్ ఫీల్ అవుతాడని నేను ఆ రోజు చెప్పలేకపోయినా ఐ లవ్ యూ టు ఆలియా ఐ లవ్ యూ సో అండ్ అరే ఏడు అరేడు వేరే సో ఇగో మీ అందరికీ త్వరలో ఒక సర్ప్రైజ్ ఉంది ప్రెగ్నెంట్ ఉందా ఇప్పటికీ డెలివరీ అయిందా సో మన అందరి ముందు డెలివరీ చేసుకోవడానికి వస్తున్నాడు నిన్ననే ఒక సాంగ్ డెలివరీ చేసింది అన్నానా వెల్ సోహెల్ సో ఈ యాక్చువల్లీ నాకు తెలిసి అంటే ఇది కొంచెం కాంట్రవర్సీ కావద్దంటే నేను పర్సనల్గా తీసుకోండి సీజన్ ఫోర్లో నా డార్లింగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా కానీ డబ్బులు తీసుకొని వచ్చేసాడు సో నన్ను కూడా అందరూ అంతే అనుకున్నాడు ఈరోజు నాకు నీకంటే ఒక పది లక్షలు ఎక్కువ పెట్టిర్రు సన్నీ నాగచైతన్య గారు బాగా అటెంప్ట్ చేసి నన్ను లోపలికి వచ్చి మీ సీజన్లో మొత్తం నరాల బ్యాచ్ ఉండేవాయి మీ దాంట్లో మీ దాంట్లో ఒక్కడిగా ఉన్నావు అయ్యో ఉన్నారు ఇక్కడ సో కాదు యాక్చువల్లీ నాగచైతన్య గారు వచ్చి అక్కడ నన్ను సన్నీ మనీ సన్నీ మనీ అంటే అందరికీ నిన్నే అనుకున్నారు ఇక సోహెల్ గాడ్ డెక్క తీసుకొస్తాడని కానీ కళావతికి కప్ప మోక్యాం మిగుదా సో లేబుల్ లేదని ప్రూవ్ చేసుకోవడానికి నేను విన్నే వచ్చిన బట్ థ్యాంక్ యూ సో మచ్ మచా ఫర్ కమింగ్ అండ్ మిక్ మిస్టర్ ప్రెగ్నెంట్ హిట్ అవ్వాలి మచా అండ్ గర్ల్ ఫ్రెండ్ సో వెళ్ళ